నెక్స్ట్ జన్మత్ రెడ్డి, వై హీ యూస్ టు టేక్ మచ్ లాంగ్ పీరియడ్ టు డెలివర్ మూవీస్? ఎవరు నాకు అంటే బేసిక్గా స్క్రిప్ట్ రాసుకోవడం కొద్దిగా టైం పట్టే ప్రాసెస్, నాకు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తా. ఆ కైండ్ ఆఫ్ ఇది షూటింగ్ స్పీడ్గా చేస్తా, స్క్రిప్ట్ కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొద్దిగా నాకు ఈ ఐ మీన్ ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడాలు ఇవన్నీ కూడా కొద్ది కష్టంగా ఉంది. నెక్స్ట్ ఇమీడియట్గా అయితే మాత్రం చేస్తా. ఈ సినిమా నుంచి మీరు ఏమన్నా రియలైజ్ అయ్యారా ఒక నెక్స్ట్ టైం ఇలా జాగ్రత్తగా ఉండాలి అని కృష్ణార్జున యుద్ధం నుంచి? కృష్ణార్జున యుద్ధం నుంచి బేసిక్గా నాకు నాకైతే నేను మంచి సినిమా తీశాను, ఐ మీన్ యా డెఫినెట్గా అనే ఫీలింగ్ ఉంది. బేసిక్గా పెద్ద ఇవేం లేవు. అదే బేసిక్గా కొద్దిగా సెకండ్ హాఫ్ నా దగ్గర నుంచి ఫన్ ఎక్స్పెక్ట్ చేశారు, మరీ నేను సీరియస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా తగ్గిందనే ఇవైతే ఉన్నాయి. బేసిక్గా డెఫినెట్గా అది నెక్స్ట్ ఇది అవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కౌశిక్ వర్మ, వెంకటాద్రి అండ్ ఎక్స్ప్రెస్ రాజావర్ సేవ్ డ్యూ టు సప్తగిరి, హోప్స్ సప్తగిరి మేడ్ ద డిఫరెన్స్, వై సప్తగిరి మిస్సింగ్ ఇన్ కేవ్? అదే చెప్పాను. ఓకే రైట్. అండ్ సాయి కిరణ్ కొమిరి శెట్టి, హౌ డు యూ ఓవర్కమ్ యువర్ రైటర్స్ బ్లాక్? మీరు తీసిన 3 ఫిలిమ్స్కి రాసేటప్పుడు ఎప్పుడైనా రైటర్స్ బ్లాక్ ఫేస్ చేశారా? చేస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే ఆ రైటర్ బ్లాక్ ఎవరికైనా వచ్చేది కామన్. సో ఏదైనా మంచి బుక్ చదువుతాను లేకపోతే ఏదైనా మంచి మూవీ చూస్తాను, కైండ్ ఆఫ్. ఓకే. అండ్ సంజయ్ ఆనంద్, దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ మూవీ. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివారు, అక్కడ చేరడం ఎంతవరకు ఉపయోగం? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదవడం మంచిదా లేదా కొందరి దగ్గర ఏడీగా పనిచేయడం మంచిదా? ఎవరైనా మంచి షార్ట్ ఫిల్మ్ తీసి మీ దగ్గర పనిచేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే తీసుకుంటారా, వారికి అవకాశం ఇస్తారా? డెఫినెట్గా అండి, ఫిల్మ్ స్కూల్ చాలా హెల్ప్ అవుద్ది. అంటే ఐ మీన్ మనం అనుకున్న సినిమా వేరు, ఒక వరల్డ్ సినిమాని ఒక ఫిల్మ్ స్కూల్లో చూడొచ్చు మనం. డెఫినెట్గా అక్కడ మనకి దగ్గరుండి నేర్పించడానికి లెక్చరర్స్ టీచర్స్ వీళ్ళంతా ఉంటారు. అండ్ ఆ క్లాసెస్ కూడా చాలా భలే ఉంటాయి అసలు. అంటే కైండ్ ఆఫ్ మనం క్లాస్కి వెళ్ళి రోజు సినిమా చూడడం ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటుంది. అండ్ డెఫినెట్గా అక్కడ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ తీయడానికి ఇది కూడా ఉంటుంది. అట్లా చేయడం బెస్ట్? అదే ఫిల్మ్ స్కూల్ చాలా బెటర్ నాకు తెలిసి, నా ఒపీనియన్ వరకు. చెన్నై ఎల్వి ప్రసాద్. ఎంత ఉంటుంది ఫీజ్? నేను చదివినప్పుడు 5 lakhs. టూ ఇయర్స్ కోర్స్. సినిమాటోగ్రఫీ డైరెక్షన్ ఎడిటింగ్ అన్నీ ఉన్నాయి. ఓకే. అండ్ రత్నారెడ్డి, వై నాని ఫర్ కృష్ణార్జున యుద్ధం? అంటే బేసిక్గా రెండు క్యారెక్టర్లు నాని అద్భుతంగా చేస్తాడు, ఏదైతే ప్రూవ్ అయిందో అందుకోసమే. ఓకే. అండ్ చందువనం, ఈ మూవీ నాని కోసం చేశారా లేక స్టోరీ మీద నమ్మకంతో చేశారా? బేసిక్గా స్టోరీ అండ్ నాని. అండ్ దిలీప్ గోల్కొండ, గాంధీ గారికి డైరెక్టర్ కావాలని ఎప్పుడు అనిపించింది, అలాగే ఎందుకు అనిపించింది? ఓకే. బేసిక్గా ఒక 8th క్లాస్ ఆ టైంలోనే అనిపించింది డైరెక్టర్ అవుదామని. కాకపోతే నాన్న సెక్యూరిటీ ఉండదురా డైరెక్షన్ ఇది ఇది అనడంతో బీటెక్లో జాయిన్ చేశాడు. బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను నాన్న సినిమా అనేసి. సో అప్పుడు నాన్నకి మళ్ళీ ఇదే ప్రాబ్లం, ఏముంటుంది సెక్యూరిటీ డైరెక్టర్ అంటే ఈ కైండ్ ఆఫ్ దీంట్లో. సో పెళ్ళిళ్ళన్నో షూట్ చేసుకోవచ్చు, ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్లో సినిమాటోగ్రఫీ జాయిన్ అవుతా అని చెప్పాను. సో సరే దానికి పర్మిషన్ ఇచ్చారు, సినిమాటోగ్రఫీలో జాయిన్ అయ్యా. నేను ఒక్కడనే అబ్బాయిని. నాన్నగారు ఏంటి నావల్ రైటర్ కాకుండా ఏదన్నారు మీరు తను చేసే తన ప్రొఫెషన్? నాన్నగారు నావల్సే రాశారు అంతే. ఓకే. నెక్స్ట్ పుట్టా శ్రీధర్, స్వాతి వీక్లీలో అప్పట్లో సంచలనం సృష్టించిన రైటర్ మేర్లపాక మురళి, ఈయనకి ఏమవుతారు? మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం. ఆయన రొమాన్స్లో కింగ్, ఈయన కామెడీ బాట పట్టారు ఎందుకు అన్నట్టే. ఓకే, ఆల్రెడీ చెప్పాము శ్రీధర్ ఆన్సర్. నెక్స్ట్ సూర్య ఆకొండి, అసలు ఈ ఓకే ఇది జెన్యున్ ఆన్సర్ చెప్పండి. సూర్య ఆకుండి, అసలు ఈ సినిమా ఎందుకు తీశారు? ల్యాబ్లో ప్రివ్యూస్ చూసుకున్నాక నానిది మీది జెన్యున్ ఫీలింగ్ ఏంటి? మీరు అనుకున్న రిజల్టే ప్రేక్షకులు ఇచ్చారా? అంటే బేసిక్గా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం ఇద్దరం కూడా, నేను నాని అన్న కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా అని అనుకున్నాం. చాలా చోట్ల అదే ఉంది, కాకపోతే కొద్దిగా ఐ మీన్ నేను చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు అని అన్నారు. సో ఫస్ట్ విన్నప్పుడు షాక్, కైండ్ ఆఫ్ అంత ఆ ట్రాఫికింగ్ ఇది జరుగుతున్నప్పుడు కైండ్ ఆఫ్ ఫన్ చేయలేము అనేది మా అభిప్రాయం, మేము అనుకుంది.
సో అది బేసిక్గా. అండ్ షకీల్ పాషా, డైరెక్షన్ కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేయడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది, ఆల్రెడీ ఇచ్చామన్నారు సార్. అండ్ గరగ త్రినాథరావు, మొదటి రెండు సినిమాలకు దావూద్ అనే వ్యక్తి పనిచేశాడని, తను ఈ కృష్ణార్జున యుద్ధం సినిమాకు పనిచేయలేదని, తన స్క్రీన్ ప్లే లోటు స్పష్టంగా కనిపించిందని నాకు అనిపించింది. ఇది ఎంతవరకు కరెక్ట్? దావూద్ అంటే బేసిక్గా మనకు మా ఎల్వి ప్రసాద్లో ఒక టీచర్గా పనిచేసేవాళ్ళు. ఓకే. సో ఆయన ఆ సినిమాలకు వర్క్ చేశారు. వర్క్ చేయడం అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదు రైటర్స్ రైటర్స్ దీంట్లోనే ఒక డిస్కషన్స్లో వాటిలో హెల్ప్ చేసేవాళ్ళు. ఏమో ఆయనకు అనిపించి ఉండొచ్చు. ఆయన లేడు ఇప్పుడు? ఆయన లేడు బేసిక్గా. ఆయన బేసిక్గా చెన్నైలో జాబ్ చేస్తున్నారు. యా రైట్.